मन फोन सेल्फ वेट तो मन लिफ्ट मन फोन కరెక్ట్ నిలబడి ఇక్కడ ఎంత అంటాము ఈ స్టేజ్ లో వల్ల అంతేనా జిమ్ బాడీ బిల్డర్ బాడీ బిల్డర్ సరి పడిచిందండి ఓకే वंदना
మా తమ్ముళ్ళు మా చెల్లెలు అందరూ ఫుల్ యాక్టివ్గా ఉన్నారు. కృష్ణమోహన్ గారు మేము కూడా ఇదే కాలేజీలో చదువుకున్నాం. మా క్లాస్ రూమ్ ఈ పక్క ఉదల పక్క పక్క పులగొట్టారు వారి మా పాండరంగం గారు ఇదే కృష్ణమోహన్ గారు చాలామంది ఇక్కడ ఉన్నారు రాజేష్ గారు ఇలా చాలామంది ఇదే కాలేజీ చదువుకున్నాం. మన ఎంఆర్ఓ జఫర్లా ఖాన్ ఎంఆర్ఓ గారు ఫస్ట్ బ్యాచ్ ఇదే కాలేజీ చదువుకున్నాం. ఇదే కాలేజీలో ఆడుకున్నాం. ఆ ఆడుకున్నది మేము ఆడుకున్నప్పుడు ఎట్లా ఉందో గుంతలు మెట్టలు. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత వచ్చినప్పుడు అట్లే ఉంది. ఎమ్మెల్యే అయినప్పుడు ఎలక్షన్స్కు క్యాన్సింగ్ వచ్చిన గ్రౌండ్లో ఉంటారు మార్నింగ్ అంటే 5:00 లేచి వచ్చారు. పాండరంగం గారు అడ్డం వచ్చారు, రాజేష్ గారు తొలుకొని వచ్చారు. వస్తే ఎంతమంది ఉంటారు అనుకున్నా, ఒక 50 మంది వరకు ఉంటారు అంతే. అందరు నాడు ఆపి ఆ లాస్ట్లో ఆపి చెప్పినాం. అప్పుడు ఆపి చెప్పిన తర్వాత రిక్వెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు వెళ్తుంటే చూసిన గుట్టలు గుట్టలు అంట అన్ఈవెంట్గా ఉండే ల్యాండ్ అంతా కూడా వీడ ర్యాంప్లాక గుంతలు గుంతలు అట్లా ఉండేది. మనసులో అప్పుడు అనుకున్నా నిజంగా కూడా ఎమ్మెల్యే గెలిచిన తర్వాత దీన్ని లేవరా చెప్పారా తర్వాత కాలేజీకు కాలేజ్ ఫంక్షన్ గెలిచింది ప్రిన్సిపాల్ గారు. అంతకుముందు ఒక ప్రిన్సిపాల్ గారు కాలేజీకి వచ్చినప్పుడు చూస్తే మేము చదువుకున్నప్పుడు కలర్ వేసింది ఎప్పుడో వేసిండ్రు అదే కలర్ ఉంది అట్లనే. అప్పుడు మరుసటి రోజే కలర్ వేయించి మరుసటి రోజే అక్కడ లైట్లు లేకుండా లైట్లు పెట్టించి తాడానికి నీళ్ళు లేవంటే ఆరో ప్లాంట్ పెట్టించేసి ఇమీడియట్గా షెడ్లో చదువుకుంటారు పిల్లలు. 2.5 కోట్లు పెట్టి అదొక వొకేషనల్ కాలేజ్ ఇప్పించి అట్లా అట్లా స్టార్ట్ చేసుకుంటా ఆల్రెడీ 5 ఇయర్స్ చెట్లు తెచ్చినాం. 5 ఇయర్స్ పెరిగే చెట్లు తీసుకొచ్చి ఫస్ట్ లైట్లు వేయించినాం, పోల్స్ వేయించి తర్వాత చెట్లు పెట్టినాం. అప్పుడు మా చైర్మన్ గారు రాధమ్మ ఉండే ఆమె కూడా అప్పుడు వెనకటి నడిచేదట వాకింగ్ మధ్యలో బంద్ చేసింది. బంద్ చేసిన తర్వాత అన్న బాగున్నాయి నేను కూడా వచ్చి వాకింగ్ చేస్తాను రేపు నుంచి అని మరి చేస్తుందో లేదో తెలియదాను కానీ మార్కెట్ చైర్మన్ గారు అడగాలి. అయితే కోవిడ్ భయంతో వస్తలేదు. అట్లా స్టార్ట్ చేసినాం చెట్లు, మళ్ళీ ఈ గ్రౌండు, ఓపెన్ జిమ్, మళ్ళా ఇంకొక జిమ్, లేడీస్ జిమ్, ఇది యోగా సెంటర్. అంతకుముందు యోగా సెంటర్ అవతల పెట్టింటివి. ఆ జిమ్ చేద్దాం అనగానే మళ్ళీ యోగా సెంటర్ ఇటుసారి మారుద్దాం అనుకున్నాం. ఇట్లా ఒక క్రమ పద్ధతిలో మహా అంటే దీనికి 1.5 కోట్ ఏంటిది అంతే, 1.5 కోట్ కావచ్చు కానీ 100 కోట్ల విలువైన ఆరోగ్యాలను మంచిగా అవుతుంది. వీడు ఉన్న వాళ్ళందరూ చాలామంది హెల్తీ ఉన్నారంటే ఎందుకు కారణం అంటే ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కనుక ఒకరోజు వాకింగ్ చేయకపోతే కూడా వాళ్ళకి మనసు ఒప్పదు మళ్ళీ తర్వాత చేయాలా చేయాలని అనిపిస్తుంది. అంటే మనం ఒక ఇంట్లో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయనుకోండి ఇంట్లో ఉండాలనిపిస్తుంది. ఒకటే రూమ్లో 10 మంది ఉన్నాము, కరెంట్ ఉండదు, ఉబ్బరం వస్తుంటుంది, ఎప్పుడు బయట పడాలని అనుకుంటాం అనమాట. అట్లా మనకి మంచిగా ఉందనుకో ఆటోమేటిక్గా వచ్చేస్తారు. ఒకరికొకరు ఫ్రెండ్స్ అవుతారు, ఒకరికొకరు ఫ్రెండ్స్ అయిపోయి ఒకరికొకరు మళ్ళీ జమ అవుతారు. రావాలా ఒక మాటలు అన్నీ ఉండాలని చెప్పి లాస్ట్కి మొన్న వచ్చినప్పుడు మళ్ళీ ఓపెన్ జిమ్ చిల్డ్రన్ చేసిన తర్వాత టాయిలెట్స్ కూడా కట్టించినాం. ఇక్కడ అక్కడ కొంచెం బోర్డ్స్ రాయించారు, ఐమాస్ లైట్ నైట్లో కూడా. ఆ మధ్యలో ఏంటంటే ఒక రోజు వస్తే తాయి బీర్ సీజన్ వాళ్ళు కొట్టేసాను. ఆ లైట్లు వేస్తే లైట్లు వాళ్ళు కొట్టేసాను. లాభం లేదు గేట్ పెడదామని చెప్పి ఆ గేటు ఈ గేటు లైట్లు కెమెరాలు పెట్టిన తర్వాత ఎవరు ఇప్పుడు రారు. 10 గంటలకు కూడా ఒకరోజు చూస్తే లేడీస్ వచ్చి వాకింగ్ చేస్తారు 10:00. నాకు చాలా ఆనందం అనిపించింది. వాళ్ళకు తెలియదు, సపోజ్ వాకింగ్ చేయకుంటే వాళ్ళకి గుండె జబ్బు వస్తుంది. వాకింగ్ చేస్తుంటారు రాలేదు రాలేదు కనుక ఆయనకు వచ్చింది మిస్ అయిపోయింది దీనివల్ల అని తెలియదు. ఆయన దేవుని తెలుస్తుంది, అరే మీ బిడ్డా నువ్వు వాకింగ్ చేసినందుకు బచాయించిపోయాను లేకపోతే పోతుంటురా అని చెప్పి. అయితే ఆ దేవుని తెలుస్తుంది కానీ మనం చూసింది ఆయన తెలుగు కనుక సరే. ఏదేమైనా కూడా ప్రజాప్రతినిధులు అయిన తర్వాత ప్రజల గురించి ఆలోచన చేస్తేనే వాళ్ళు ప్రజాప్రతినిధులు. ప్రజల గురించి ఆలోచన చేయకుండా పూజలు పునస్కారాలు చేసుకుంటా మంచిగా తిని ఎక్కడ వండుకుంటా 5 ఏళ్ళకు ఒకసారి వచ్చి కులము మతము అని చెప్పి ఓట్లు వేసుకొని పత్త లేకుండా పోకుండా అట్లా చేస్తూ వస్తే అది కాదు. కనుక ఖచ్చితంగా మంచి చేయాలనే ఆలోచన వచ్చింది. ఇదే స్కూల్లో ఇదే కాలేజీలో చదువుకున్నాం, ఎంబీసీ హై స్కూల్లో చదువుకున్నాం, తర్వాత మల ఊరిపోయినాం ఇక్కడ చదువుకున్నాం.
దేవుని దయ వల్ల మనం చేయాలని ఆలోచన ఉంది కనుక మాకు అవకాశం దొరికింది. దొరికిన అవకాశాన్ని వదిలిపెట్టుకోదు, మంచి చేయాలని ఉంది. 6 సంవత్సరాల్లో 70 సంవత్సరాలు ఎనక పోయింది, మొత్తం ముందు పట్టుకొని వచ్చినాం. ఇప్పుడు మౌద్దాన్ అనేది 70 ఇయర్స్ నుంచి ఎట్టెట్లా ఇయర్ ఇయర్ డెవలప్ అయ్యకుండా పోతే ఈ 70 సంవత్సరాలకు ఏ స్థాయి వస్తుందో, 6 సంవత్సరాలలో కూడా ఆ స్థాయి వచ్చినట్లు వెనక్కి పోయింది మొత్తం. మళ్ళీ రివర్స్ తీసుకొచ్చి ఇలా ఒక స్టేజ్కి వచ్చింది. 14 రోజులకు ఒకసారి నీళ్ళు వచ్చేటివి ఇలా డైలీ ఇస్తున్నాం. ఆల్టర్నేట్ డే కొన్ని డైలీ కొన్ని ఏరియాలో, అంటే 14 రోజుల నీళ్ళు ఇంకా రోజుకన్నా ఎక్కువ ఏమి వేయలేము. అలా రోజు నీళ్ళు అంటే 24 అవర్స్ ఏమి వేయలేము, ఎక్కడ ఉండదు. తర్వాత ఒక ట్యాంకర్ పెద్ద 100,000 గ్యాలన్ అక్కడ కట్టించారు, పెద్ద కనిపిస్తుంది అది గ్రీన్ కలర్ అదేనా. దాని పక్కన ఈ ఏరియాకి 24 అవర్స్ ఇస్తాం ఈ ఏరియా ఇవ్వాలనుకుంటే కూడా వేస్ట్ చేస్తారని చెప్పి డైలీ ఇస్తున్నమాట. అంటే 14 రోజుల నీళ్ళని ఒక రోజు డైలీ చివరి తెచ్చినామంటే మీరు ఆలోచన చేసుకోండి. అట్లా చాలా కూడా చేస్తున్నాం. యువకులకు ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోండి, మీరు కానిస్టేబుల్ అంటే చిన్నది, లేకపోతే ఓ పెద్ద ఎస్పీ అంటే పెద్దది అనుకోకండి. ఉద్యోగం ఉద్యోగమే, యా ఉద్యోగం అంటే అది ఉద్యోగమే. ఎవరు డ్యూటీ అది చేసుకుని డ్యూటీ తర్వాత అందరం దారించింది కాదు, ఇది ప్రభుత్వం ఒక డిసైడ్ చేసి రాష్ట్రంలో ఒక 20 కళాశాలల్లో ట్రైనింగ్ ఇవ్వాలని. ఇక్కడ మేము వచ్చిన తర్వాత బీసీ స్టడీ సర్కిల్, ఎస్సీ స్టడీ సర్కిల్, ఎస్టీ స్టడీ సర్కిల్, జనరల్ గా స్టడీ సర్కిల్, మైనార్టీ స్టడీ సర్కిల్, రెసిడెన్షియల్ స్కూళ్ళు, గురుకులాలు చాలా తీసుకొచ్చినాం. దాదాపు 9-10 హాస్టల్ ఇచ్చినాం, రెసిడెన్షియల్ హాస్టల్. బ్రహ్మాండమైన భోజనము అన్ని వసతులు అట్లా ఎడ్యుకేషను ఇన్స్టిట్యూషన్స్, హాస్టల్స్ ప్లస్ స్టడీ సెంటర్స్, కోచింగ్ సెంటర్స్ అన్నీ వేస్తున్నాం. అందులో భాగంగానే 20 కళాశాలలు ఇస్తే అక్కడ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్లో కూడా మా సంఘము, మా మనసులు అక్కడ అందరు ఉంటారు. మా లక్ష్మారెడ్డి ఉంటాడు అక్కడ, మా ప్రెసిడెంట్, వాళ్ళందరూ ఉంటారు. ఏదైనా వచ్చిందంటే దండమని మహబూబ్నగర్ అన్న అన్న కాన్ఫరెన్స్ టెక్నిక్లో పెడతారు. ప్రతి డిపార్ట్మెంట్ అంతే, మా సంఘాల పనిచేసిన వాళ్ళు ఉంటారు కనుక. మహబూబ్నగర్ స్టేట్లో 20 వస్తే మళ్ళీ మహబూబ్నగర్ కూడా మనకు వచ్చింది. ప్రిన్సిపల్ గారు మా నరసింహారెడ్డి గారు వచ్చి అడిగితే లేదు కరోనా ఉంది బంద్ ఉంది కనుక చేద్దామని చెప్పాం. మీరు మంచిగా ప్రాక్టీస్ చేయండి, ఉద్యోగం రాకపోయినా హెల్త్గా ఉంటారు. ఆరోగ్యం అనేది ఇంపార్టెంట్ కాదు, ఇది అలవాటు అనేది ఉద్యోగం గురించి అలవాటు కాదు, జీవితం మొత్తం జీవిత క్రమంలో ఇది కంపల్సరీ అని పెట్టుకోవాలి. పనులు తోముకుంటాం, టిఫిన్ చేస్తాం, బాత్రూమ్ పోతాం, ఇది కూడా కంపల్సరీ అని పెట్టుకొని చేసుకోండి. ఖచ్చితంగా ఆరోగ్యం ఉంటే మంచి ఆరోగ్యం లక్షణాలు ఉంటాయి. కొందరు ఆరోగ్యం ఉన్నా అనారోగ్య లక్షణాలు ఉంటాయి కొందరు, వాళ్ళు పుట్టుకతో వచ్చిన వాళ్ళు ఏమి చేయలేము వాళ్ళని. కనుక మనమైతే స్టూడెంట్స్ కనుక మీరు ఇంకా మంచి దేశ భవిష్యత్తుకు చాలా అవసరం, మీరు ఈ రాష్ట్రానికి కూడా ఎంతో అవసరం. మన ముఖ్యంగా మీ తల్లిదండ్రులకు ఇంత కానీ కష్టపడి మేము పెంచింది కనుక ఏదో ఒకటి సెటిల్ కావడానికి ప్రయత్నం చేయాలి. ఒక కానిస్టేబుల్ మిస్ అయితే ఎక్సైజ్ కానిస్టేబుల్ ట్రై చేయాలి, డిగ్రీ అయిపోతే సివిల్ సర్వీస్ ట్రై చేయాలి, లేదు బార్డర్ లేదా మిలిటరీ ఏదో ఉద్యోగం వెళ్ళిపోవాలి, నేవీ తర్వాత ఎయిర్ ఫోర్స్ చాలా పడుతుంటాయి. ఓన్లీ స్టేట్ గవర్నమెంట్ ఇంటికానే ఉండాలి. నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే చాలామంది ఉద్యోగస్తులు మా వాళ్ళు ఇక్కడ దగ్గర అని జడ్జ్ చేయాలని వస్తారు, జడ్జ్ చేయాలి తర్వాత మెల్లగా మన ఎనుగొండ అని అంటారు, ఎనుగొండ అయిపోయిన తర్వాత మెల్లగా ఏది మన పని చేయాలి, మళ్ళీ ఆల్రెడీ వస్తే ఇంటికి ఉండాలి. కనుక దేశంలో ఎక్కడైనా పోయి పనిచేస్తానేటట్లు ఉండాలి. ఒక్కటే చివరి మీకు చెప్తున్నా, ఈ కులము మతం అనేది మీ మైండ్లోకి మొత్తం తీసేయండి. అందరూ తీసేయండి, మనిషిని మనిషిగా చూడండి. మీకు ఎవరు సహాయపడతాడో వాడే మీకు సొంతం. ఈ కులము మతము ప్రాంతాలు అవసరం లేవని ఇప్పుడు అవసరం లేదు. మనం మన సహాయపడ్డాడే మన అన్నదమ్ముడు, వాడే మన కులం అనుకోవాలంతే. ఈ మతము ఆ కులము అనేవి మన దేవుళ్ళని మొక్కడానికి పనికి వస్తుంది ఖచ్చితంగా. హిందూ నేను ఖచ్చితంగా దేవుని మొక్కిన ఫోటో పెట్టుకుని వచ్చిన, జీసస్ చర్చుకోవేస్తాడు, ముస్లిమ్స్ పది పోయి పూజ చేసుకొని వస్తారంటే ఎవరంతా వాళ్ళు చేసుకుంటారు, దానిలో పెద్ద ఏముంటారు. ఎవరు ముట్టారో వాళ్ళు దేవుని మొక్కొస్తారు, వాళ్ళు తల్లిదండ్రులను కాలు మొక్కుస్తారు. ఎవరు ముట్టితే వేరే మొక్కుతారా, తల్లిదండ్రులు మొక్కొస్తారు. అంతే ఏ మతంలో అది అంతవరకు ఉపయోగపడుతుంది, కానీ బయటకు వచ్చినాక దాన్ని అడ్డం పెట్టుకొని ఫ్రెండ్షిప్ చేయొద్దు, దాన్ని అడ్డం పెట్టుకొని వాడుకోవద్దు. అది నీచమైనటువంటి బుద్ధి అనమాట. దేవుడు మనిషి పుట్టించిన దేవుడు పైన అనుకుంటాడు, ఈ ఇంత పుట్టిస్తే అన్ని బాగానే ఉన్నాయి కానీ ఈయన బుద్ధి బాధ్యరా. కనుక మనం మన తల్లిదండ్రులు గర్వపడేటట్లు ఎదగాల. ఖచ్చితంగా ఈ మహబూబ్నగర్ తొందరలోనే ఐటీ పార్కు బిల్డింగ్ 1st ఫ్లోర్ అయిపోయింది, 2nd ఫ్లోర్ కూడా వేస్తున్నాం. అక్కడ
కొన్ని కంపెనీలు కూడా తీసుకొస్తారు తొందరలోనే. మామూలు అనేది చాలా బ్రహ్మాండంగా అవుతుంది. ఇప్పుడు ఈ బాయ్స్ కాలేజ్ గ్రౌండ్, అక్కడ బీఈడి కాలేజ్ గ్రౌండ్, పాలిటెక్నికల్ కాలేజ్ గ్రౌండ్, ఎంబీఎస్ కాలేజ్, ఈ గ్రౌండ్ మొత్తం కూడా మంచి పబ్లిక్తో ఉన్నాయి. అంతకుముందు ఒక ప్రిన్సిపాల్ ఉండే ఒక అతను, సార్ మా బాయ్స్ కాలేజ్ గ్రౌండ్ అంటే అప్పటి నువ్వు 100 ఏళ్ళు 1000 ఏళ్ళు ప్రిన్సిపాల్లోనే ఉంటావు అనుకుంటున్నావు, అప్పు రిటైర్డ్ అవుతావు, మళ్ళీ వచ్చినాక నీ ఇళ్ళకే చేరాలి కదా. నీది నాది ప్రభుత్వం ప్లేస్, ఇది గవర్నమెంట్, అందరికీ ఉపయోగపడాలి. 10 మంది వచ్చి ఏడిపోతున్నావు అంటే బాయ్స్ కాలేజ్ గ్రౌండ్లో వాకింగ్ చేస్తున్నా అంటే మీ బాయ్స్ కాలేజ్ గ్రౌండ్ అంటే నీకే గర్వం కదా. బాయ్స్ కాలేజ్ గ్రౌండ్లో